హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్షం పడుతుంది కదా అండి, పిల్లలకి ఏదో ఒకటి తినడానికి ఉండాలి కదా ఎప్పుడొకటి. అందుకనే ఈ స్నాక్స్ చేస్తున్నానండి, కారపూస చేస్తున్నానండి నేను ఈరోజు. చూడండి ఎలా చేస్తున్నాను. ఒక కిలో బియ్యపిండి పోస్తున్నానండి. చూడండి ఒక కిలో బియ్యపిండి పోసాను, కొంచెం శనగపిండి పోస్తున్నానండి, కొంచెం. కొన్ని నువ్వులు పోస్తున్నానండి. కొంచెం కారం వేస్తున్నానండి, 2 స్పూన్లు వేసానండి కారం. ఒక స్పూన్ ఉప్పు వేసానండి. కొంచెం జీలకర్ర వేసానండి. కొన్ని హాట్ వాటర్ పెట్టుకున్నానండి పిండి కలుపుకోవడానికి. కొంచెం వెల్లుల్లితోటి కలుపుకుంటే పిండి బాగొస్తుంది, క్రిస్పీగా ఉంటాయి, తొందరగా మెత్తబడకుండా ఉంటుందండి కారపూస. అందులో ఒత్తుకోవడానికి కూడా తొందరగా ప్రెస్ అవుతుందండి. చూడండి ఇలా కలుపుతున్నాను నేను. మొత్తం అంతా మిక్స్ చేయాలండి ఇప్పుడు వేసినవన్నీ. గోరువెచ్చని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం టైం పడుతుందండి కలుపుకోవడానికి. కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఇలా అయింది. చూడండి ఇలా చూడండి అయిపోయింది. ఇలా మంచి కలుపుకోవాలండి. ఇప్పుడు కంచుట్లో నూనె వేడి చేస్తున్నానండి. చూడండి కారపూస మిషన్ నా దగ్గర ఇలాంటిది ఉందండి. ఇది 3 హోల్స్ ఉంటాయండి ఈ బిళ్ళకి. 3 హోల్స్ అయితే పర్ఫెక్ట్ వస్తుందండి కరపూస. చూడండి ఇలా పెట్టాలి, ఇది ఇంట్లో పెట్టి ఇక్కడ తింపాలండి.
సైడ్ కు కొంచెం వాటర్ రాసుకొని ఇలా ముద్దలా చేసుకొని కొంచెం తీసుకొని ఇలా ఇందులో వేయాలండి. వేసి దాన్ని ఇలా పెట్టి ఇలా ఒత్తుకోవాలండి. చూడండి నేను ఎలా ఒత్తుతున్నానో. ఫస్ట్ నూనె వేడైందో లేదో చూస్తున్నానండి నేను. వేడైందండి, చూడండి బాగా వేడైంది నూనె. ఇలా ఇలా ఒత్తుతున్నానండి రౌండ్గా. మంచిగా కాల్చుకోవాలండి ఇలా. నూనెలో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అది చూడండి ఇలా రివర్స్ తింపుకోవాలి మళ్ళీ ఒక సైడ్. మంచిగా కాల్చుకోవాలండి, లేకపోతే వర్షానికి మెత్తబడతాయండి. మంచిగా కాల్చుకుంటే క్రిస్పీగా కరకలా వస్తాయండి. చూడండి చూడండి రెడీ అయింది, మంచిగా క్రిస్పీగా కాలిందండి. తీస్తున్నానండి నేను, అలాగే ఇంకొకటి ఒత్తుకుంటున్నానండి నేను. ఒత్తుతున్నాను పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఇవి స్నాక్స్కు. టేస్టీగా చాలా బాగుంటాయి. ఈజీగా చేసుకోవచ్చండి, ఎప్పుడు కావాల్సితే అప్పుడు. బయట ఫుడ్ తినే కంటే ఇలా చేసుకొని తినడం చాలా బెస్ట్ కదండి ఇంట్లోనే. చూడండి రెడీ అయిందండి ఇది కూడా. మరి కొంచెంసేపు వేగనివ్వండి. రెడీ అయింది ఇది కూడా, చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్టీ టేస్టీ కారపూస రెడీ అండి. చూడండి టేస్టీ టేస్టీ కారపూస రెడీ అవుతుంది. కేజీకి ఇలా అయ్యాయి 1 కేజీకి. చూడండి ఎంత బాగా వచ్చాయో, క్రిస్పీగా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.